Hello, Minister Gar P.A. Varan. Ramara Varu, Arugu Ayana Nandi. Thank you. Sir, Ramara Varu. Ah, Nene. Good morning, sir. Good morning. Nenu Home Minister Garu Kalavali. Nenu Personal Secretary. Pane Yota Chepu. Sir, Nene Tappu Chayipayana Nan Transfer Jesnar, sir. Ippudu Chandragiriki Transfer Jesaru. Ah, Transfer Cancel Cheyintali. Ante Kada. Avunu, sir. Aithe Ra. ఏమిటి నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి. అవును సార్. పాతిక అవుతుంది సార్. అంతేనయ్యా, పాతి వేలిస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా. నీకు ప్రమోషన్ కావాలని ఇప్పిస్తాను. లంచం మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందనుకుంటే మీరే లంచం అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఇది మామూలే. మీరు తింటలేదు, మాకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఏడుస్తారు. నేను చాలా సిన్సియర్ సార్. ఎవరికి కావాలి అది సిన్సియారిటీ? వెళ్ళు వెళ్ళు సార్, ఒక్కసారి ఆలోచించండి. ఐ సే గెట్ అవుట్. ఏం గురు, ఏ కారు ఎత్తుకెళ్దాం? ఇక్కడ కారు దొంగలించడం కష్టం గురు. ఏం కాదు, ఇక్కడైతేనే మనల్ని ఎవరూ అనుమానించరు. మినిస్టర్ గారి కోసం వచ్చి వెళ్తున్న పెద్ద మనుషులు అనుకుంటారు. పెద్ద మనుషుల్లో ముసివేసుకుని సొసైటీని దోచుకుతున్న దొంగల కన్నా మనమే పెద్ద మనుషులు గురు. ఆ గొడవంతా మనకెందుకు? ఏ కారు తీసుకెళ్దాం? ఆ బ్లూ అంబాసిడర్ కారు బాగుంది కదా. అడ్డదారిలో వెళితే బావిలో భవిష్యత్తు ఉంటుందన్నాడు కదా. అడ్డదారిలో వెళ్ళడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం. జ్యోతిష్కుడు బావిలో భవిష్యత్ అన్నాడు. బావిలో భవిష్యత్ అంటే ఇదేనా? చూద్దాం. మనం కారు దొంగలించాను వాళ్ళు తెలుసుకునే లేకపో 60 మైళ్ళు దాటుకోవాలి. స్పీడ్గా తోలు. అలాగే. అదే నాకు మండుద్ది. కంగారు పడకండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేనప్పుడు నేను మాత్రం నిజాయితీగా ఉండడంలో అర్థం లేదనిపించింది. ఇవాళ నుంచి నేను ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను. నేను కూడా దొంగగా మారిపోతాను. నిజంగానా? అదే నాకు మండుద్ది. నిజమే, ఇంతకాలం నేను నమ్మిన నీతి న్యాయం ధర్మం ఇందులో పెట్టేశాను. గుడ్ బై. ఈ మధ్య సూట్ కేసులు కూడా ఆత్మహత్య చేసుకున్నాయా? నా ఫోటో ఇందులో ఉంది. ఏమిటి? కిష్టయ్య కానిస్టేబుల్ 211. వీడు అచ్చం నాలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడండి. వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్. మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే నమస్తే. చంద్రగిరికి బస్ ఎన్నిటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటాను. Thank you.
చంద్రగిరి చంద్రగిరి దిగండి. అమ్ము నా పర్సు నా పర్సు నా పర్సు. పోలీస్ 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 ఏంటండి చూస్తారు? వెళ్ళి పోలీసుని పిలవక. మీరే కదండి పోలీసు. నేను పోలీసునే కదా అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? చిన్నగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది, దాని పక్కనే ప్యాకార్ క్లబ్ ఉంది, ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయ్యో బాబు దేనికండి? నాకు మీరు భయపడతారో లేదని చిన్న టెస్ట్ చేశాను, వస్తాను. ఏంటో చూస్తున్నారు, పోలీసా మజాక? చెక్క మనుషులా ఉన్నాడు, అంతా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురాబా. నమస్తే సార్. అయితే ఏంటిటా? నా పేరు ఆనంద్ సార్. చిచి నా పేరు కృష్ణయ్య సార్. నా నెంబరు 211 సార్. అయితే ఏంటిటా? నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్. ఇదిగోండి ఐడెంటిటీ కార్డు, ట్రాన్స్ఫర్. అయితే ఏంటిటా? ఈ ఫోటోలో ఉంది నువ్వు కాదు పో. సార్ మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్. అయితే ఏంటిటా? పెట్టుకోండి సార్. ఇప్పుడు చూడండి సార్, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే. జాయినింగ్ రిపోర్ట్ రాసు. ఇస్తాను సార్. అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాస్తాను. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే లీవా? ఎస్ఐ గారు లీవ్ లో వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు. సార్ సార్ అలా అనకండి సార్. ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్. అయితే ఏంటటా? నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలితనిచ్చి పెళ్లి చేశారు సార్. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి? ఫోన్ కొట్టు. ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మరు సార్. నమ్మపోవడానికి వాడేవుడు. నువ్వు ఫోన్ కొట్టు, నేను మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. హలో మామయ్య, నేను ఆనందని. చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీస్ ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మామయ్య, కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగాని మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా? అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది, భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిచింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు, అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బే అది కాదండి బాబు. సార్ ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య నేను. ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? ఉండరా బాబు. మామయ్య డ్యూటీలో వచ్చారని కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే. వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడో ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడో వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్. అన్నట్టు నేను ఇక్కడ ఉండడానికి ఒక అద్దెలు కావాలి. ఒక ఇల్లు ఏం కర్మ, రెండిళ్ళు ఇప్పిస్తాను. గేదెలు కాంతం ఏంటో రెండు పోర్షన్లు ఖాళీ ఉన్నాయట. పొద్దున పారు పోస్తూ మా మామగారితో చెప్పింది. మా మామగారిని పంపిస్తాను, వెళ్ళి చూసుకో. మాయదారి యుద్ధం వచ్చి పడింది కదా, అదేంటది యుద్ధానికి ఇప్పటికేంటి సంబంధం ఏంటి? ఇంకా నయం, కుడితే తాగే గేదె పాలెట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిటకల రేటు పెంచేశాయి. ఏం తప్ప ఈ పద్ధతి లేదు, ఒకసారి వచ్చి ఓ ఓ ఓ వస్తున్నా.
ఏంటి గేదె ఏంటి ఇది రానా నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు తేడా ఎందుకు లేదయ్యా గేదెకి మేత ఎడితే పాలు ఇస్తుంది పేడేస్తుంది నీకు మేత ఎడుతున్నాను ఎందుకు సుద్ద దండగ ఓ పిల్ల జల్ల ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సత్తుకోతోని ఎడిగారి మామ వచ్చినట్టున్నాడు ఎందుకో ఏమిటో చూసొస్తా అందాక తోవుగా రండి రండి కూకోండి ఏటిలా వచ్చారు ఇతను కిష్టయ్యని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్ కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి అట్లాగే కిట్టయ్య బాబు నీకు పెళ్ళయిందా పెళ్ళా ఇంకా లేదండి మోడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటున్నాను నమస్కారం అండి ఈయనే కాంతమ్మ గారు మొగుడు ఈయనకి వేరే పేరు లేదా పెళ్లి కాక ముందు ఉండేదండి పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా మేము కాఫీలు తాగే వచ్చాం అట్టాగంటే ఎట్టా బాబు మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు మా ఇంట్లో ఎట్టాకు మేతమేయుడు అందుకని ఓ గాసుడు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది ఏంటి మనకు గంజో కుడితో ఇస్తారా తమరు మరోలా అనుకోకండి మా కాంతమ్మ గారు పాతికేళ్ళ నుంచి గేదెల వ్యాపారం చేసేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి గంజో కుడుతో అంటే కాఫీను మజ్జిగో అని అర్థం తమరు తాక తప్పదు రెండు ఇల్లు చూద్దరు కానీ రండి నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే ఇలా మాట్లాడుతున్నారు మందు పెట్టడం మాయలు చేయడం నీకే తెలిందే రండి ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి ఆగు ఆగు ఆగు